నమస్కారం, వెల్కమ్ టు ఈఈ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రిలో వేగిపడిన కొండచర్యలు, రోడ్డుపై భక్తులు ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. బీజేపీ చేస్తున్న ఆగడాలు చూడలేక ప్రజాస్వామ్యవాదుల ఆందోళన, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపణలు. కాకినాడలో కాపు నేస్తం ప్రారంభం, కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ. ఆత్మకూరులో వాటర్ ఫిల్టర్ను ప్రారంభించిన బేర్ల ఫౌండేషన్ చైర్మన్ బేర్ల ఐలయ్య, వారి సేవలను మండల ప్రజలు మరింత వినియోగించుకోవాలని సూచన. ఫోన్లను ట్యాపింగ్ చేయడం దేశద్రోహమే, భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు దుర్గాయి హరిప్రసాద్. భూ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. యాదగిరిగుట్టలో ఇద్దరు మహిళలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ నిరసన. యాదాద్రి కొండపైకి వెళ్లే కొత్త ఘాట్ రోడ్లో టూరిజం హోటల్ టర్నింగ్ వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి. భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొత్త ఘాట్ రోడ్లో కొండచర్యలు విరిగిపడంతో రాకపోకలు నిలిపివేసి పాత ఘాట్ రోడ్ నుండి రాకపోకలు చేపట్టారు. గత 4-5 రోజుల నుంచి ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా యాదాద్రిలో కురుస్తున్న ఎడతెరపులేని ముసురు కారణంగా ఘాట్ రోడ్లో ఉన్న కొండకు ఎలాంటి రక్షణ చర్యలు లేకపోవడంతో కొండపైన ఉన్న రాళ్లు క్రింద ఉన్న మట్టికి జారిపోవడంతో కొండచర్యలు కొంత విరిగి కొత్త ఘాట్ రోడ్డుపై పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో కొత్త ఘాట్ రోడ్లో రాకపోకలు నిలిపివేశారు. ఇప్పటికీ వర్షంలో తడిసిన కొండ మళ్లీ జారి పడుతుందేమోనన్న ఆందోళనకర పరిస్థితి అయితే ఉంది. వెంటనే కొండ చుట్టూ జాలీ ఫెన్సింగ్ వేయించాలని భక్తులు స్థానికులు కోరుతున్నారు. ఘాట్ రోడ్ నిర్మాణం కోసం కొండను తొలిచి కొండ మధ్య నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టారు. బీజేపీ చేస్తున్న ఆగడాలు చూడలేక ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వేచ్ఛ కోసం ఈ దేశంలో పోరాడాల్సి వస్తుంది. స్వాతంత్రం తెచ్చుకున్నదే స్వేచ్ఛ కోసం. ఇప్పుడు ఆ స్వేచ్ఛని హరించేశారు. స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి. కెనడా దేశ ముఖ్య సంస్థ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని నిరూపించింది. టెర్రరిస్టుల సమాచారం తెలుసుకునేందుకు వాడే సాఫ్ట్వేర్ను ప్రతిపక్షాలపైన ఈ ప్రభుత్వం వాడుతుందని ఆరోపించారు. దేశంలో ఈరోజు పెద్ద కష్టతరమైనటువంటి సమస్యగా మారింది. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చుకున్నదే స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ప్రజాస్వామ్యయుతంగా దేశ ప్రజలు బతకాలని, తద్వారా అద్భుతమైనటువంటి పరిపాలన అందించి దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా సామాన్యులకు అందరికీ అందాలనేటువంటి ఆలోచనతో ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం పెద్ద ఎత్తున స్వాతంత్ర ఉద్యమం తీసుకుని వచ్చి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. కానీ ఈరోజు ఈ దేశ ప్రజాస్వామ్యమే పెద్ద పెను ప్రమాదంలో పడింది. పెద్దలు మాట్లాడుతూ అందరూ కూడా సవివరంగా వివరించారు. పెగాసిస్ అనేటువంటి స్పైవేర్, ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ ని భారతదేశ ప్రజానేకానికి సంబంధించి భారత ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ సాఫ్ట్వేర్ ను వినియోగించడం వల్ల ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రతిపక్ష నాయకులు, న్యాయస్థానాలకు సంబంధించినటువంటి న్యాయాధీశులు. చెల్పూర్ మండల పర్యటనలో భాగంగా కృష్ణాజీగూడెం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ పట్టణాభివృద్ధి మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా చెల్పూర్ మండలంలో చేపట్టే ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మొక్కలు నాటడానికి కృష్ణాజీగూడెం గ్రామంలో వర్షంలో ఉపాధి హామీ కూలీలు తీస్తున్న గుంతలను తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి వర్యలు ఎమ్మెల్యే డాక్టర్ తాటకొండ రాజయ్య పర్యవేక్షించారు. ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా వర్షంలోనే గుంతలు తీస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి మొక్కలు నాటడం కోసం సుమారు 2,000 గుంతలను పర్యవేక్షించారు. తెలంగాణలో తెలంగాణకు హరితహారం
ఏడో విడత వెరసి ముక్కోటి మొక్కలను పెట్టాలని ముక్కోటి వృక్షార్చన అనే ఒక చక్కటి కార్యక్రమం యువనేత కేటీఆర్ గారి 24లో జరిగే పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ మొత్తంలో 3 కోట్ల మొక్కలు నాటాలని దాంట్లో భాగంగా గణపూర్ నియోజకవర్గంలో 3 లక్షల మొక్కలు నాటాలనే ఉద్దేశంతో 5 రోజుల కార్యాచరణ ఈ 3 లక్షల మొక్కలను గుంతల వద్దకు తరలించడము కాకినాడ రూరల్ మండల పరిషత్ ఆఫీసులో కాపు నేస్తం లబ్ధిదారులతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సహకార ఉద్యాన పట్టు ఫుడ్ ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ శాఖల మంత్రి కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం మహిళలకు ఎన్నడూ లేని విధంగా అన్ని రంగాలలో 50% అవకాశాలు కల్పించడం పట్ల జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఏఎంసీ చైర్మన్ గీస్తాల శ్రీను మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలు అందిస్తూ ఏ ప్రభుత్వం కాపులను పట్టించుకోని పరిస్థితి, అలాంటిది జగనన్న ప్రభుత్వం కాపు నేస్తం ద్వారా కాపులకు అండగా ఉంటూ సంవత్సరానికి 15,000 ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ఎన్నడో లేనంత మన రాష్ట్రం అంతా కూడా చాలా సంక్షేమ పథకాలు పెట్టి మహిళా ప్రభుత్వం కింద రైతు పచ్చవర్తి ప్రభుత్వం కింద ఉన్నదండి. ఇలా మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారే పశ్చిమ గోదావరి జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం పెనుగొండ వాసవి శాంతిధామ్ 90 అడుగుల పంచలోహ విగ్రహ ఆలయ ప్రాంగణంలో గురు పూర్ణిమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజు లక్ష్మీ గణపతి హోమం, శ్రీ వాసవి హోమం మరియు శ్రీ అవంతి హోమం, రెండవ రోజు శ్రీ వాసవి మాతకు సువర్ణ రజిత పుష్పార్చన, సాయంత్రం రుద్రహోమం, దుర్గా సప్తశతి హోమం, తెప్పోత్సవం, అష్టభుజ పుష్కరిణిలో దీపోత్సవం, మూడవ రోజు ధ్వజారోహణ, గణపతి పూజ, పంచామృత అభిషేకం, గురుపూజ మహోత్సవాలు, సహస్ర గళార్చన కార్యక్రమాలు, 24వ తేదీన ముగింపు కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు, మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు పాల్గొంటారని ఆలయ అధ్యక్షులు తెలిపారు. తేదీ గురు పూర్ణిమ కార్యక్రమాలు పెనగొండ వాసవి శాంతిధామంలో జరుగుతున్నది. ఇక్కడ కృష్ణానందపురి స్వామీజీ గారు మరియు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ గారు వాసవి పీఠం పీఠాధిపతులు ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లో ముఖ్యంగా 22వ తేదీ 23వ తేదీ విశాఖ జిల్లా పాయకరావుపేట పట్టణానికి చెందిన తుంపాల పాండురంగ అనే వ్యక్తి ఇటీవల విద్యుద్ఘాతంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కాపునాడు సంఘం నాయకులు సోమవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి 60,000 ఆర్థిక సహాయం, నగదును, 3 బియ్యం బస్తాలను మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా తాము బాసటగా నిలుస్తామంటూ వారికి భరోసా కల్పించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పెద్దతండ గ్రామంలో గిరిజన ఆడపడుచుల సంప్రదాయ వేడుక తీజ్ ఉత్సవాలు నిర్వహించారు. గిరిజన తండాల్లో పెళ్లి కాని ఆడపడుచులు గోధుమ నరను తమ ఇండ్లలో పోసి 9 రోజులు నీళ్లు పోసి పెంచి 9 రోజుల తర్వాత గ్రామంలో ఆడపడుచులందరూ ఒక దగ్గర పేర్చి సాంప్రదాయ నృత్యాలు చేసి అనంతరం గ్రామ సమీపంలోని వాగులో కానీ చెరువులో కానీ నిమజ్జనం చేస్తారు. ఇలా చేయడం వల్ల పెళ్లి కాని ఆడపడుచులకు త్వరగా పెళ్ళవుతుందని, మంచి భర్తలు దొరుకుతారని, కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు క్షేమంగా ఉంటారని వారి నమ్మకం. ఈ సందర్భంగా గిరిజనుల సంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. Hey!
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం అచ్యుతాపుర త్రయం గ్రామంలో ఈ క్రాప్ బుకింగ్ ను నేరుగా వ్యవసాయ క్షేత్రం దగ్గరకు వెళ్లి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా వ్యవసాయ శాఖ జేడి విజయ్ కుమార్, ఆర్డీఓ ఏజీ చిన్నికృష్ణ, తహసీల్దార్ డి సుభాష్, ఎంపీడీఓ పి విజయ్ భాస్కర్, మండల వ్యవసాయ అధికారి సిహెచ్ సత్యనారాయణ పాల్గొన్నారు. రైతులకు రైతు భరోసా కేంద్రం అనేది ఏదైతే ఉందో సింగిల్ స్టాప్ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఉండాలి. దానికోసమే మనం ప్రతి రైతు భరోసా కేంద్రంలో కూడా ఒక విలేజ్ అగ్రికల్చర్ రెసిస్టెంట్ క్వాలిఫైడ్ అగ్రికల్చర్ చేసినటువంటి వారిని కూడా మనము పెట్టడం జరిగింది. అయితే పెస్టిసైడ్స్, ఫర్టిలైజరు, సీడ్స్ ఇదే కాకుండా పంట పండిన తర్వాత కూడా వారు ఆదిలాబాద్ జిల్లాలోని నేరడికొండ మండలం రాజుల తండా గ్రామం వద్ద వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. అదే సమయంలో రాబడి అనిత అనే నిండు గర్భిణికి పురిటినొప్పులు రావడంతో వాగు పొంగి ప్రవహించడంతో అంబులెన్స్ కానీ ఏ ఇతర వాహనాలు రాలేని పరిస్థితి. ఏమి చేయలేక గర్భిణిని మహిళలు ఎడ్లబండిలో పంట పొలాల దారి మార్గంలో 5 కిలోమీటర్ల దూరంలో పొచ్చెర అనే గ్రామాన్ని తీసుకెళ్లి అక్కడ వాళ్ల బంధువుల సహాయంతో అంబులెన్స్ ద్వారా నేరడికొండ ఆసుపత్రికి తరలించారు. పాలకుల అధికారుల నిర్లక్ష్యం వీడి మారుమూల ప్రాంతాల్లో రోడ్లు వంతెనలు వేయించాలని ప్రజలు కోరుతున్నారు. పూలు పోసుకోయింది, ఆ పూలు పోయింది మొత్తం సెంటర్లో అయింది. నిర్మల్ జిల్లా కడెం మండలం గంగాపూర్ గ్రామ పంచాయతీలోని దత్తోజీపేటలో వాగు ఉప్పొంగింది. వాగు దాటలేక 4 గంటల పాటు వాగు వద్దే నిండు గర్భిణి రొడ్డ ఎల్లవా నిలిచిపోయింది. దీంతో వాగు వద్దే ప్రసవం జరిగింది. వాగు ఉదిరి తగ్గడంతో తల్లి బిడ్డను కడెం ఆసుపత్రికి తరలించారు. కాగా తల్లి బిడ్డ క్షేమమని బంధువులు తెలిపారు. తిరియాని మండలంలోని చింతల మాదర ప్రాంతంలో గల జలపాతంలో బుధవారం సాయంత్రం గల్లంతైన యువకుని మృతదేహం గురువారం లభ్యమైంది. తిరియాని ఎస్ఐ రామారావు కథనం ప్రకారం మహారాష్ట్రలోని రాజూరా దేవాడ గ్రామానికి చెందిన రామ్ విజయ్ లోబడే అనే యువకుడు తన స్నేహితులతో కలిసి బుధవారం చింతల జలపాతం సందర్శనకు రాగా రామ్ విజయ్ జలపాతంలో ప్రమాదవశాత్తు పడిపోయి గల్లంతయ్యాడు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తాము ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా రాత్రి చీకటి పడడంతో పాటు వర్షం కారణంగా గాలింపు చర్యలు నిలిపివేసి మళ్లీ గురువారం ఉదయం 5 గంటలకు తిరియాని మండల కేంద్రానికి చెందిన గజ ఈతగాళ్లైన జాలర్లతో గాలింపు చేపట్టగా జలపాతం కింది భాగంలో గల రంధ్రంలో యువకుడి మృతదేహం ఇరుక్కుని ఉందని, గజ ఈతగాళ్లు అతి కష్టం మీద మృతదేహాన్ని వెలికితీయడం జరిగిందన్నారు. రామ్ విజయ్ తండ్రి అయిన వసంతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామారావు పేర్కొన్నారు. రామ్ విజయ్ లోబడే నిన్న సాయంత్రం ఇక్కడ చింతలమాదర జలపాతంలో ప్రమాదశాత్తు పడిపోయి గల్లంత కావడం జరిగింది. అతని తండ్రి యొక్క ఫిర్యాదు మేరకు నిన్న కేసు నమోదు చేసుకుని నిన్న రాత్రి వరకు కూడా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. వర్షం భారీగా కురవటం వల్ల వరద యొక్క ఉధృతి కూడా ఎక్కువ ఉండటంతో చీకటి పట్టడంతో రాత్రి ఈ యొక్క గాలింపు చర్యలు నిలిపివేసి ఈరోజు ఉదయమే తిరియాని ప్రాంతానికి చెందినటువంటి స్థానిక గంగపుత్రుల సహకారంతో గజీతగాళ్లతో ఈ యొక్క జలపాత పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడి వరద ఉధృతి ఉన్నప్పటికీ కూడా స్థానిక గజేతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా ఇప్పుడే ఇతని యొక్క డెడ్ బాడీ దొరికింది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చే పర్యాటకులు చేసే విజ్ఞప్తి ఏమిటంటే, మనకి విహారయాత్ర అనేది విషాదాంతం కాకుండా మనం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జలపాత అందాలని ప్రకృతిని మనం ఆస్వాదించి వీక్షించిపోవాలే కానీ ప్రకృతితో మనం ఆటలాడుకుంటే అది మన వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి
ప్రశాంత వాతావరణంలో వచ్చేసి తమ పర్యటనను ఆహ్లాదకరంగా మలుచుకోవాలని చెప్పి పర్యాటకులు విజ్ఞప్తి చేస్తూ ప్రస్తుతం ఇక్కడ భద్రతా చర్యలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇవి పూర్తయ్యేంత వరకు కూడా ఇక్కడికి పర్యాటకులు ఎవరు కూడా రావద్దని చెప్పేసి స్థానిక మందగూడ గ్రామ పంచాయతీ తరఫున అదేవిధంగా మా పోలీస్ శాఖ తరఫున కూడా తెలియజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ కాపునేస్తం రెండో విడత జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు చేతుల మీదుగా గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమేనని ఆయన అన్నారు. జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న అర్హులైన ప్రతి ఒక్క కాపు అక్కా చెల్లెళ్లకు ఈ పథకం వర్తిస్తుందని, అక్కా చెల్లెమ్మలకు భవిత మార్చడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2వ సంవత్సరం కూడా 15,000 రూపాయలు వేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 5 సంవత్సరాల పాటు 75,000 రూపాయలు ఆర్థిక సహాయం అందే విధంగా వైఎస్ఆర్ కాపునేస్తం పథకాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతి సామాజిక వర్గానికి ఎంతో కొంత న్యాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ కాపునేస్తం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 5 సంవత్సరాల పాటు 15,000 రూపాయలు చొప్పున 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళా స్వాధీనులందరికీ కూడా చేదోడు వాదోడుగా ఆర్థిక స్వావలంబన కలగాలన్న సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వారి వారి అకౌంట్లోకి వారి ఖాతాల్లోకి అమౌంట్ జమ చేయడం జరిగింది. అందులో భాగంగా 2వ విడతలో 9,55,35,000 రూపాయలు సుమారుగా మన జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపు సోదరిమణులందరికీ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాం. అంతేకాకుండా మీరందరికీ కూడా సూచనలో ఉండే సహాయంలో ఉండే ఒక కుటుంబ సభ్యుల్లాగా మీకు ఇచ్చేటువంటి ఒక ఆసరా అనుకోండి. మీకు ఇచ్చినటువంటి అమౌంట్ ఏది కూడా దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకుని ఏ చిన్న చిన్న వ్యాపారాలు లేకపోతే మీకు ఏదో విధంగా ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగరంతో పాటు ఇతర జిల్లాల నీరు రావడంతో గండిపేట చెరువు నిండుకుండను తలపిస్తోంది. అధికారులు డ్రైనేజీ చెరువుల మరమ్మతులు ముందస్తుగా చేపడితే ఇలాంటి సంఘటనలు రాకుండా ఉండేవని ప్రజలు భావిస్తున్నారు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి వేదికలపైన ఒకరిపైన ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకోవడమే వీరికి అలవాటు పడింది. దీంతో భాగ్యనగరం బజారు పాలకావడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. ఇలాంటి సందర్భాల్లో ప్రజల మీద అధిక ధరలు పెంచి భారం మోపడం విడ్డూరంగా ఉందని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చెరువుల పక్కా మరమ్మతుల కోసం మిషన్ భగీరథ పథకం కింద 1,00,000 రూపాయలు మంజూరు చేసేదని సంబంధిత డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో భాగ్యనగరం ఎలా అభివృద్ధి బంగారు తెలంగాణ అవుతుందో తెలుసుకోవలసిన బాధ్యత తమకుందని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. వెండి పెడక తర్వాత కర్నూలు జిల్లా నంద్యాల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నేతలు ధర్నా నిర్వహించారు. పీఆర్సీ అమలు, డీఎల్ మంజూరు, సిపిఎస్ రద్దు, ఎన్ఈపిలో సవరణ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ నంద్యాల తహసీల్దార్ రవికుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మణిశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్, సాంబశివుడు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 6 డిఏలను తక్షణమే విడుదల చేయాలని, అదేవిధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని తెలిపారు. మన యొక్క ఉద్యమ మన నాయకుల యొక్క ఉద్యమాలే. అదేవిధంగా ఇప్పుడు సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సిపిఎస్ రద్దు చేసే కార్యక్రమమే ఇంకా ఒక ఏదైనా కమిటీ వేయడం, ఆ కమిటీ 10 రోజులు ఇస్తుంది, 10 రోజులు ఇస్తుంది అనుకుంటా కాలయాపన చేస్తూ ఉన్నారు. కానీ సిపిఎస్ రద్దు విధానాన్ని మీటింగ్ పెట్టి నాయకులతో చర్చలు చేసి తొందరగా పరిష్కరిస్తారని మన సిపిఎస్ నాయకుడు చెప్పినాడు. కానీ అది అట్లా ఎదురు చూస్తూ ఉండాల్సిందే. మనము అందరూ కూడా ఐక్యంగా అందరూ పోరాడి దీన్ని సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా పిల్లలేమి డాడీ జీతం చూడడం అంటే మనల్ని సెలవు ఇస్తారు, జీతం రాలేదు. కానీ ఈ పోయిన నెల నుంచి చాలా మంది ఉపాధ్యాయులు కాదు పెన్షనర్లకు అయితే ఇంకా పళ్ళ చాలా జీతాలు ఇంకా చిన్నగా మన నుంచి దూరం అవుతున్నాయి అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ ఇట్లే కొనసాగాలంటే మనమందరం కూడా మన యొక్క
హక్కుల కోసం మనము పోరాడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మనము ఈరోజు ధర్నా పిలుపునియటం కాపుతో పిలుపునియటం కారణం జీతాలు. పిఆర్సీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని టీ రేపాకలో బేర్ల ఫౌండేషన్ సహకారంతో 3 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ను కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేర్ల ఫౌండేషన్ చైర్మన్ బేర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మకూరు మండలం అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటని, మండలంలో చైతన్యవంతమైన ప్రజలున్నారని అన్నారు. బేర్ల ఫౌండేషన్ సేవలు మండల ప్రజలు మరింత వినియోగించుకోవాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గత 4-5 రోజులుగా ఉపరితల ఆవర్తనం కారణంగా కురుస్తున్న వర్షాలకు యాదాద్రి తడిసి ముద్దైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు యాదాద్రి పరిసర ప్రాంతాల్లో అంతటా వర్షం నీటితో కనిపిస్తోంది. యాదాద్రి కొండపైకి వెళ్లే 2వ ఘాట్ రోడ్ అప్పటి నిర్మాణ సమయంలో కొండ ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. యాదాద్రి కొండపైన బాలాలయం ప్రాంతం అంతా అస్తవ్యస్తంగా మారింది. బాలాలయం వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు వర్షం కారణంగా నేలకూలాయి. పార్కింగ్ వద్ద నుంచి బాలాలయం వెళ్లే రోడ్డు మార్గం నీటి కారణంగా కోతకు గురైంది. ఇజ్రాయెల్ దేశానికి చెందిన పెగాసస్ సంస్థ స్పైవే టెక్నాలజీ ద్వారా భారతదేశానికి చెందిన రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తల ఫోన్లను ట్యాపింగ్ చేయడం దేశద్రోహమేనని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు దుర్గాయ్ హరిప్రసాద్ అన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు చెల్లూరు రాజ్భవన్ కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా అరెస్టు చేయడం, ఇందిరా పార్క్ వద్ద శాంతియుత నిరసన చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వారికి ఉన్నటువంటి క్రిమినల్ చర్యలతోని మరి భారతదేశానికి చెందిన 310 మంది ప్రముఖులు, అందులో రాజకీయ నాయకులు, విలేకరులు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఫోన్లు ట్యాపింగ్ చేసి మరి కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూడా గూలగొట్టినటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా చేస్తున్నటువంటి క్రిమినల్ చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేస్తుంది. ఇజ్రాయెల్ లిగా సంస్థకు చెందినటువంటి ఒక స్పైవేర్
అనే ఒక సాంకేతిక యాప్ ద్వారా మరి రాహుల్ గాంధీ సహా మరి ఎన్నికల వ్యూహకర్త ఉన్న ప్రశాంత్ కిషోర్ మరి ఇతర ముఖ్యమంత్రుల స్థాయి కేంద్ర మంత్రుల వారి సొంత పార్టీ కేంద్ర మంత్రుల ఫోన్ కూడా ట్యాప్ చేసి మరి దేశాన్ని విచ్ఛిన్నకరమైన పరిస్థితుల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా వెంటనే గద్దదిగారే దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ అమిత్ షాకు వ్యతిరేకంగా పోరాడి ఈ యొక్క అంశాన్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చి మరి రాబోయే ఎన్నికల్లో మోడీకి అమిత్ షా బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే కరోనా మూడవ దశలోకి కోనసీమను తీసుకెళ్లకుండా ఉండాలని అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. మొదటి రెండవ దశలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడవ దశలోకి కోనసీమను తీసుకెళ్లకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మూడవ దశ కోవిడ్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ సూచించారు. బయటికి అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఏదున్నా మనకి ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా మనకి ఆన్లైన్ ద్వారా ఏదైనా ఉంటే మీ పనులు ఆన్లైన్ ద్వారా చేసుకోండి. ఏదున్నా సరే చాలా తక్కువ మంది ప్రయాణించండి. తక్కువ సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్స్ యాజ్ శానిటైజర్ అనేది ఇది ద ఓన్లీ ప్రివెంటివ్ టూల్ అండి. దీన్ని తప్పకుండా పాటించి మళ్ళీ మనం థర్డ్ వేవ్ బారిన పడి సెకండ్ ఆల్రెడీ ఫస్ట్ వేవ్లో మనం ఎన్నో ఇబ్బందులు గురయ్యాం. అలాగే సెకండ్ వేవ్లో కూడా మనం చాలా మనకు లాక్డౌన్ వల్ల చాలామంది కూడా జీవనోపాధికి కూడా ఇబ్బంది కలిగింది. సో థర్డ్ వేవ్లోకి మన కోనసీమ తీసుకెళ్లకుండా మనమందరం ముందుగానే జాగ్రత్తలు పాటిస్తూ ఈ కరోనా మహమ్మారిని మన నుంచి దూరం చేసుకుందామని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. తరుగు తీసిన ధాన్యం డబ్బులు చెల్లించాలని నాగలని మెడలపై పెట్టుకుని పొలం దున్ని నిరసన వ్యక్తం చేసిన రైతుల ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం సంఘం ఐకేపీ సెంటర్లలో చోటు చేసుకుంది. కలెక్టర్ ఆర్డీఓకు ఫిర్యాదు ఇచ్చి నెల రోజులైనా పట్టించుకున్నందుకు ఈ విధంగా నిరసన తెలుపుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యను పట్టించుకోకుండా జిల్లా కలెక్టర్ ఆర్డీఓ తమ విధుల్లో ఉన్నట్లా లేనట్లా అనే అనుమానం కలుగుతుందని రైతులు వాపోయారు. లేదు మాకు ఒక్క కిలో కూడా కట్ కావద్దు, మా డబ్బులు మాకు అకౌంట్లో పడాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి అట్లయితే మీ ఒంటి మీకు వాపసు పంపిస్తామని వాళ్ళు బెదిరించినారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టడం జరిగింది. లెటర్ పెట్టి ఇప్పటికి 4 రోజులైనా ఎలాంటి స్పందన లేదు. దానికి నిరసనగా ఈరోజు నాగలితో దున్నుతూ ఎట్లు లేకుండా మనసును దున్నుతూ నిరసన దీక్ష తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మాకు ఒక్క కిలో కట్టు కాకుండా మా డబ్బులు మా అకౌంట్లో పడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ట్రక్ చిట్టీలు ఇవ్వకుండా బ్యాంకులో డబ్బులు వేస్తున్నారు. ఎన్ని బస్తాలు అయినాయి, ఎన్ని క్వింటాలు అయినాయి, ఎన్ని క్వింటాలకు ఎన్ని పైసలు వచ్చినాయి వివరం తెలియకుండా. ఏవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.